హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు రవ్వ అలాగే బనానాతో స్వీట్ చేసుకునే విధానం చెప్తాను. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి. ఒక కప్పు రవ్వ, అలాగే ఒక హాఫ్ కప్పు షుగరు, ఒక బనానా, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇవి నేను తీసుకున్నానండి. మన స్వీట్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే. ఇంకా ఘీ కూడా పాన్ పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు మనం 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుందాం. ఈ 2 స్పూన్స్ ఘీ వేసుకున్నాం కదా, యాక్చువల్లీ లాస్ట్కి వచ్చింది, అందుకే నేను గట్టిగా వేస్తున్నా అన్నమాట, స్పూన్ నుంచి రావట్లేదు. యా, ఇప్పుడైతే మన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, బాదం అలాగే జీడిపప్పు. వీటిని బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. చూసారు కదా, చక్కగా వేగాయి. ఇప్పుడైతే నేను ఇప్పుడు కిస్మిస్ని కూడా వేయిస్తున్నాను. కిస్మిస్ని బాదం జీడిపప్పుతో పాటు వేయిస్తే అవి వేగడానికి ఎక్కువ టైం పడుతుంది, కానీ ఇవి అయితే మాత్రం చాలా త్వరగా వేగిపోతుంది, అందుకని ముందు అవి వేయించి తర్వాత ఇవి వేయిస్తున్నాను. చూసారు కదా, మన కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా పక్కకి తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా పక్క తీసుకున్న తర్వాత మన రవ్వని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. కప్పు రవ్వని నెయ్యిలో చక్కగా వేయించుకోవాలన్నమాట, నిదానంగా తిప్పుతూ. రవ్వ నెయ్యిలో వేగితే చాలా మంచి టేస్ట్ అనిపిస్తుందండి, మంచి వాసన వస్తుంది. ఇలా వేగిన తర్వాత నేను నియర్లీ 1 లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను, చిన్న కప్ వాటర్. వాటర్ ఎక్కువ పడుతుంది, చూసారు కదా, అలా కలదిప్పుకోవాలి ఉండలు లేకుండా. నిదానంగా అలా తిప్పుతూ ఉండండి. అది బాగా ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ తీసుకున్నానని చెప్పాను కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకుని ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది ఉడికిన తర్వాత మన బనానా కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుని బాగా కలయదిప్పుకోవాలి, మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా. బాగా పండిన బనానా తీసుకుంటే మంచి టేస్ట్ అనిపిస్తుందండి. అంతా అయిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను. ఇది కూడా వేసి బాగా కలయదిప్పుకోవాలి. బాగా అయిన బనానా వేసుకుంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. మన స్వీట్ అయితే అయిపోయిందండి, బాగా మిక్స్ చేసుకోవడమే. డ్రై ఫ్రూట్స్ వేసి చూసారు కదా, చక్కగా పైన కూడా ఇంకా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నా, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మిమ్మల్ని కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.